మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టార్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వకీల్ సాబ్ ఈ రోజు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ అంతేకాదు ఆయన అభిమానులు ఒకంత రచ్చ చేస్తున్నారని అనుకోవచ్చు నిజానికి వకీల్ సాబ్ స్ట్రేట్ మూవీ ఏం కాదు హిందీలో ఆల్రెడీ హిట్ అయిన పింక్ సినిమాని రీమేక్ గా చేసి పవన్ కళ్యాణ్ తోటి వండి వార్చారంతే మరి బాలీవుడ్ లో పింక్ సినిమాకి టాలీవుడ్ లో వకీల్ సాబ్ సినిమాకి ఎన్ని తేడాలున్నాయో తెలుసా నిజానికి సినిమాను ఉన్నట్టుగా తీస్తే అన్న గొంపే ఉంది కానీ పవన్ కళ్యాణ్ హీరోయిజం ఎడివేట్ చేసే ప్రోగ్రాం ఏమైనా జరిగిందా అంటే అవుననే చెప్పుకోవాలి ఒకసారి పవన్ కళ్యాణ్ కి అమితాబ్ కి ఉన్న తేడాలేంటి ఏంటి పింక్ కి వకీల్ సాబ్ కి ఉన్న తారతమ్యాలేంటో చూద్దాం నిజానికి కోట సీన్లే ఈ రెండు సినిమాలకి హైలైట్ కానీ పింక్ సినిమాలో మాత్రం అమితాబ్ కి బల్లలు ఎత్తేయడం కుర్చీ తెలియనే తెలియదు అంతకన్నా గడియారాన్ని మారునాయుధం చేయడం అస్సలు తెలియదు ఆయనప్పటికీ వకీల్ సాబ్ సినిమా బాగానే ఉంది పింక్ లో అమితాబ్ అనాథుల పాలిటీ అభాగ్యుల పాలిటీ ఆర్త జడబాంధవుడు కానే కాడు అంతేకాదు ఇళ్ల స్థలాలను పేదలకు మళ్లీ అప్పగించే రాబిన్ హుడ్ అస్సలు కాదు అమితాబ్ పేదల కోసం లా చదవడు విద్యార్థుల ఆందోళన నిప్పుల్లో పిడిగుద్దులాజ్యం పోయాడు ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన ఫేక్ ఎన్కౌంటర్ ని తనకు ఎంపీ ఇంట్లోకి ఎంట్రీ కార్డు గా లేదు అమితాబ్ ఎంపీతో సవాల్ చేసి కేసు టేకప్ చెయ్యనే చెయ్యలేదు కోర్టు సీన్లు హాస్యరస ప్రధానంగా అస్సలు ఉండవు అవి ట్రిపులెక్స్ పంచర్లా కాకుండా న్యాయవాదులు నీతి గుండాల గుద్దులాటకు దిగనే దిగరు అయినా సరే ఎందుకో రెండింటికి చాలా తేడాలున్నాయి పింక్ లో అమితాబ్ గాని ఎంపీ కొడుకు తన గుండలతో కొట్టించడు పింక్ లో న్యాయమూర్తికి కోపం వచ్చి న్యాయవాదులపై అరవడు కరవడు అంతేకాదు న్యాయవాదు తాను లో గొంతులో మాట్లాడి లాయర్ గారు కొంచెం పెద్దగా మాట్లాడండి అని న్యాయమూర్తి చేత అనిపించుకుంటాడే తప్ప అరవ మాత్రం అనిపించుకోడు పింక్ లో అమితాబ్ అమ్మాయిలను తన వెంటపడి పడి బతిమాలించుకుని కేసు తీసుకునే తీసుకోడు తానే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాదిస్తానని చెబుతాడు ఇక అమితాబ్ భార్యను కోల్పోయి స్ట్రెస్ కు లోనవుతాడు మందుకు బానిస మాత్రం కాదు అంతేకాదు మేఘాలయ అమ్మాయిలను లోకం ఎందుకు చులకనగా చూస్తుందో తెలుసు ఈశాన్య ప్రాకృతిక సౌందర్యం ఈశాన్య సంగీత మధురిమా తెలుసు అమితాబ్ అమ్మాయిల వెనుక నిలబడతాడే తప్ప ముందు అమితాబ్ పేరు ముగ్గురు అమ్మాయిల పేర్ల తర్వాత మాత్రమే పడుతుంది స్క్రీన్ లో అంతేకాదు అమితాబ్ బెల్ట్ బకెల్ మీద పిడికిలి మెడల ఎర్ర కండవ ఉండవు అమితాబ్ ఓ హీరో కానే కాదు ఈ సినిమాలో పింక్ లో అమితాబ్ ఓ మోసయ్య కాదు ఓ ఆసరా మాత్రమే ఓ నమ్మకం ఓ అండ ఓ విశ్వాసం కానీ పింక్ సినిమాకి వకీల్ సాబ్ ఉన్న తేడాలు ఇవే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమంలో అనేకానేక మార్పులు జరిగాయి అయినప్పటికీ పింక్ బాగుందా వకీల్ సాబ్ బాగుందా అంటే దేనికదే ప్రత్యేకం రెండు బాగున్నాయనే చెప్పక తప్పదు కానీ ఏది ఏవైనా ఒక అడుగు పింక్ సినిమానే పై ఎత్తున ఉందని చెప్పాల్సిందే ప్లీజ్ తెలుగు